తెలంగాణలో కీలకమైన నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ టికెట్ల లొల్లి ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలాలేదు. ఓవైపు అభ్యర్థులు ప్రచార బరిలో దిగితే మరోవైపు అసమ్మతులు వ్యతిరేక సమావేశాలు పెడుతూ బల నిరూపణకు దిగుతున్నారు. సిట్టింగ్లందరికీ టికెట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా అన్ని చోట్ల అసమ్మతి నేతలు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క నకరేకల్ మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన 10 మందిలో 8 మంది సిట్టింగ్లే. నాగార్జునసాగర్లో గత ఎన్నికల్లో ఓడిన నోముల నరసింహయ్యకు, నల్లగొండలో ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్లు దక్కడంతో ఇక మిగిలిన వారికి అవకాశం దక్కకుండా పోయింది. నాగార్జునసాగర్ టికెట్ను ఎంసీ కోటిరెడ్డి ఆశించారు, కానీ టికెట్ దక్కకపోవడంతో కోటిరెడ్డి అనుచరులు ఆత్మహత్యాయత్నాలతో బెదిరింపులకు దిగారు. నోముల నరసింహయ్య స్థానికేతరుడని, స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ ముందు నుంచే ప్రచారం చేస్తూ వచ్చారు. నరసింహయ్య అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా కోటిరెడ్డి పలుచోట్ల సభలు పెడుతున్నారు. అంతేకాదు స్థానికేతరుడిని ఓడిస్తామంటూ శపథం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావుకే టికెట్ ఇచ్చారు. దీంతో అమరేందర్ వర్గం రగిలిపోతోంది. అమరేందర్ కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. ఇప్పటికే అనుచరగణంతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు, సభ పెట్టారు. తనకే టికెట్ ఇవ్వాలని, ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా రంగంలో ఉంటానని చెబుతున్నారు. ఇక అటు దేవరకొండలోనూ ఇదే పరిస్థితి. టికెట్ ఇస్తారనే ఆశతో జడ్పీ చైర్మన్ బాలు నాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. కానీ సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్ టీఆర్ఎస్లోకి రావడంతో బాలు నాయక్కు చెక్ పడింది. జడ్పీ చైర్మన్ బాలు నాయక్ కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. అనుచరులు, ముఖ్యులతో ఇప్పటికే బాలు నాయక్ చర్చలు జరిపారు. రవీంద్ర కుమార్ను గెలిపించే సమస్య లేదని భీష్మించుకున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గం సిట్టింగ్ కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ దక్కింది. దీంతో ఈసారైనా టికెట్ దక్కుతుందని ఆశపడిన ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్, మరో నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుకు భంగపాటే ఎదురైంది. అయితే వెంకటేశ్వరరావు మాత్రం అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అభ్యర్థిని మార్చకపోతే ప్రభాకర్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. నల్లగొండ రాజకీయం మరింత వేడెక్కింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దుబ్బాక నరసింహారెడ్డిని 3 ఏళ్లపాటు ఇన్ఛార్జ్గా కొనసాగించి, అకస్మాత్తుగా టీడీపీకి చెందిన కంచర్ల భూపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని మొదట ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు టికెట్ కూడా ఆయనకే ఖరారు చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్ తదితరులు టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో ఎవరికి వారు కంచర్లకు వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారు.